హాయ్ ఎవ్రీవన్, నేను అప్లోడ్ చేయబోయే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ముందుగా రావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, అండ్ దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ప్రపంచంలో చాలా వరకు ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ప్రతి దేశంలో ఎవరి సాంప్రదాయ ఆచారాలు వాళ్ళకు ఉన్నాయి. అయితే ఈ ఆచారాలలో కొన్ని నమ్మకాలు కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్కి మనం మంచి చెడులకు కొన్ని శకునాల ద్వారా గుర్తిస్తాం. నలుపు అంటే చెడు అని, తెలుపు అంటే మంచి అని. నల్లపిల్లి ఎదురైతే కనీసం ఇల్లు కూడా దాటం, అదే బల్లి పడితే ఖచ్చితంగా స్నానం చేస్తాం. అలానే సీతాకోక చిలుకని ఒక శకునంలో భావిస్తారు. అది మంచిగానో చెడుగానో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సీతాకోక చిలుకల మీద మనుషులకు కొన్ని నమ్మకాలు ఉన్నాయి. ఇవి ప్రపంచం అంతటిలో పువ్వులు పూయడానికి చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. అసలు ఒక సీతాకోక చిలుక వికృతమైన, చూడడానికి కూడా అసహ్యంగా ఉండే గొంగళి పురుగు నుండి ఒక చిన్న గూడు కట్టుకొని కొన్ని రోజులకు ఒక అందమైన రంగురంగుల బటర్ఫ్లైగా ఎలా మారుతుంది? సైన్స్ ప్రకారం ఇది ఇలా గొంగళి పురుగు నుండి అందమైన బటర్ఫ్లైగా మారడానికి కొన్ని దశలు ఉన్నాయి. అలాగే సైన్స్తో సంబంధం లేకుండా ఆచారాలకు, పురాణాలకు సంబంధించిన నమ్మకాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ నమ్మకాలు ఏంటో తెలుసుకుందాం. చాలా ఆచారాలు ఇంకా పురాణాలలో ఈ బటర్ఫ్లైకి సంబంధించి దైవ సంబంధమైన ఇంకా కొన్ని సూచనలు, అంటే శకునాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల సాంప్రదాయాల ప్రకారం అప్పుడే విచ్చుకున్న సీతాకోక చిలుక మీ మీద వాలినా లేక మీ కంటికి కనిపించినా మీ ఇంట్లో మంచి జరుగుతుందంట. ఇలాంటి ఒక 5 శకునాల గురించి తెలుసుకుందాం. మొదటిది సైన్ ఫర్ యువర్ స్పిరిచువల్ జర్నీ. కొన్ని సాంప్రదాయాల ప్రకారం ఇలా అప్పుడే విచ్చుకున్న సీతాకోక చిలుక వాలితే స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అవుతుంది అని అర్థం. కొత్తగా ఈ దైవభక్తి ఏంటి అంటారా? అవును, చాలా వరకు దేవుడు భక్తి అనేవి పెద్దవాళ్ళు గుడికి వెళ్ళమన్నారనో లేక అందరూ చేస్తున్నారనో చేస్తుంటారు. మన నార్మల్ లైఫ్లో దేవుడికి పెద్దగా ప్లేస్ ఇవ్వరు. కానీ ఈ శకునం ద్వారా వాళ్ళలో భక్తి విపరీతంగా పెరిగిపోతుందని ఒక నమ్మకం. సెకండ్ వన్, రిటర్న్ అండ్ రిజరెక్షన్. మీరు మీ జీవితంలో ఏదైనా ముఖ్యమైన వస్తువు పోగొట్టుకున్నా లేక మీకు ఇష్టమైన వాళ్ళు దూరమైనా, ఇక ఏదైనా వస్తువు కానీ దూరమై మీరు బాధపడుతూ ఉంటే ఈ సైన్ వల్ల మీ లైఫ్లో ఆ వస్తువు లేని లోటు ఇంకొక వస్తువుతో ఫుల్ఫిల్ అవుతుందని అర్థం. థర్డ్ వన్, ఏ గార్డియన్ ఏంజల్. మీరు ప్రమాదకరమైన విషయాలలో ఉన్న, అదేనండి గొడవలు, అప్పు బాధలు ఇలాంటివి. ఈ విషయాల్లో కొన్నిసార్లు కొట్లాటలు కూడా జరగవచ్చు. ఈ సైన్ వల్ల అలాంటివి జరగవని నమ్మకం. అంతేకాని ఏంజల్ వచ్చి మీతో గొడవ పడిన వాళ్ళని చితకబాదుతుందని కాదు. ఫోర్త్ వన్, కొత్త జీవితం. మీరు తీవ్రమైన బాధల్లో ఉన్నప్పుడు, ఇక ఈ బతుకు అనవసరం రా బాబు అనుకున్నప్పుడు ఈ శకునం కనబడితే మీకు మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ అవుతుందని ఒక నమ్మకం. ఫిఫ్త్ వన్, యాక్షన్. సాధారణంగా ఉన్న లైఫ్లో మీరు మూడీగా ఏదో కోల్పోయినట్టు డల్నెస్తో ఉన్నప్పుడు ఈ శకునం కనిపిస్తే మీ లైఫ్ అట్రాక్టివ్గా, కలర్ఫుల్గా మారుతుందంట. ఇప్పుడు నేను చెప్పిన ఈ సైన్స్, అంటే శకునాలు, వాటంతటా అవే జరగాలి. కానీ మీరు బటర్ఫ్లైతో ఆడుకుంటున్నప్పుడు, కావాలనే మీరు వాటిని మీ మీద వాలేలా చేసుకుంటూనో అది జరగదంట. అదృష్టం అస్తమాను రాదు, వస్తే పోదు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, ఎందుకంటే మీ ఒపీనియన్ నాకు చాలా అవసరం, అది గుడ్ అయినా బ్యాడ్ అయినా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.